అందరికీ నమస్కారం. గీతా ఆర్ట్స్ ఇంకో కొత్త సినిమా ప్రారంభించింది, అది శిరీష్ హీరోగా. ఇంకో కొత్త అమ్మాయి, మీకు ఆల్రెడీ పరిచయం ఉన్న అమ్మాయి, ఆ అమ్మాయి రజినా. రజినా అనే అమ్మాయి ఇదివరకు ఒక సినిమాలో చూశారు, చాలా చక్కగా ఉంటుంది. ఇద్దరు జంటగా, అది కాకుండా మేజర్ ఒక ఈ సినిమాకు మెరిట్ ఏంటంటే మారుతి డైరెక్ట్ చేయడం. దీనికి మారుతికి మాకు ఉన్న సంబంధం ఒక 15 ఏళ్ళుగా ఉన్న సంబంధం. మారుతి చిన్నప్పటి నుంచి మా ఇంట్లో మా బన్నీతో పాటు తిరిగినవాడు, బన్నీకి క్లోజ్ ఫ్రెండ్. సో ఒక మంచి కథ ఉంది అంకుల్, నేను మన శిరీష్తో అయితే చాలా బాగుంటుందని ఇదివరకు నుంచి అంటూ ఉండేవాడు. సో ఇది గౌరవానికి ఒక 2 మంత్స్ రిలీజ్ ముందే ఇది ఈ ప్రాజెక్ట్ లాక్ అయింది. సో మీకు తెలుసు థియేటర్ పల్స్ ఎటువంటిదో, ఆ పల్స్ని ఎంత బాగా మన మారుతి పట్టగలడో. మామూలుగా మేము మాట్లాడుకునేప్పుడు మారుతి గురించి ఆ థియేటర్ పల్స్ పర్సన్ అనే ఒక జోక్ కింద మాట్లాడుకుంటాం అన్నమాట. ఆ థియేటర్లో ఏ పేలతా ఏ పేలం అనేది జనరల్గా మనం సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళని చెప్పడం కష్టం. చాలా రేర్గా కొద్ది మందికి ఆ థియేటర్ పల్స్ తెలుస్తుంది అన్నమాట. అలాంటి పల్స్ తెలిసిన బహు కొద్ది మందిలో మన మారుతి ఒకడు. దిస్ ఇస్ ఎ గుడ్ ఆపర్చునిటీ ఫర్ యంగ్స్టర్స్. ఎనీ యంగ్స్టర్ కెన్ రీచ్ అవర్ ఆఫీస్ అండ్ పుట్ ఫార్వర్డ్ హిస్ ప్రాజెక్ట్. వీఆర్ ఓపెన్ టు దట్. ఓన్లీ చరణ్ తోటి, బన్నీ తోటో, పెద్ద పెద్ద సినిమాలు, 40 కోట్ల సినిమాలు అని కాకుండా ఈ సినిమాలు కూడా వరుసను తీయడానికి నిర్ణయం తీసుకుంది. గీత ఆర్ట్స్ని లాస్ట్ 15 ఇయర్స్ నుంచి దగ్గరుండి చూశాను. చూడటం అంటే యాక్చువల్ అందరికీ ఒక కళ ఉంటుంది గీత ఆర్ట్స్లో సినిమా చేయడం అనేది. అది నాకు నా 3వ సినిమాతోటే నా కళ తీరబోతుందంటే నా అంత అదృష్టవంతుడు ఎవరు లేరు. నేను చాలా హ్యాపీ అంకుల్. ఎందుకనంటే నా చిన్నప్పటి నుంచి కూడా చిరంజీవి గారు అన్న, చిరంజీవి గారి ఇదన్నా చాలా ఇష్టం. అట్లాంటి దీనిలో నాకు కరెక్ట్ ప్లాట్ఫాము, కరెక్ట్ సబ్జెక్టు, ఇది నా ఫస్ట్ సినిమా అని నేను భావిస్తున్నాను. అంత కష్టపడి చేస్తాను డెఫినెట్గా. ఎందుకనంటే ఒక మంచి టెక్నీషియన్స్ని ఇచ్చారు. ఫస్ట్ నేను ఇప్పటివరకు చేసినవన్నీ కూడా ఏదో నా బడ్జెట్కు అనుగుణంగా నా దగ్గర ఉన్న డబ్బులు పెట్టి చేసుకునేలాగా చేశాను. బట్ అలా కాదు, నువ్వు బాగా చేసి సినిమాకి ఎంత అవసరం అంత పెట్టు అని చెప్పి నా వెనకాల కొండంత అండ్లాగా ఉండి గీత ఆర్ట్స్ నా ఫ్రెండ్ బన్నివాసు, అట్లాగే సిరి, వీళ్ళందరూ అంటే ఈ నాకైతే నాకు తెలిసి ఈ సినిమా ఒక సినిమాలాగా అయితే చెయ్యం. ఫ్రెండ్స్ అందరం కలిసి డైలీ ఒక పార్టీ చేసుకుంటున్నట్టుగా ఫీల్ అయ్యి చేస్తాం. ఈ సినిమాలో పనిచేయడానికి బిగ్గెస్ట్ ఎగ్జైట్మెంట్ ఏంటంటే, ఒకటి మా హోమ్ బ్యాండర్లో పనిచేస్తాను, సో మా డాడీ నాకు ఈ బ్రేక్ ఇస్తారు. అది కాకుండా ఆయన పక్కన పెట్టేస్తే యూనిట్లో అందరూ 35 కన్నా యంగ్ తక్కువ అనమాట. సో అంతా ఒక యూత్ఫుల్ యూనిట్తో పనిచేయడం అనేది చాలా సరదాగా నేను సమర్పించగలిపోయాను, పక్కన తప్పించాం అందుకే. సో ఈ బిగ్గెస్ట్ ఎగ్జైట్మెంట్ నాకు ఈ సినిమాలో పనిచేయడం, అందరూ యంగ్ అండ్ ఒక టీమ్ కింద ప్రతి విషయం డిస్కస్ చేసి పనిచేయడం అనేది నాకు చాలా నచ్చింది. అండ్ నేను ఒక ఆడియన్స్గా ఈ రోజుల్లో బస్ స్టాప్ సినిమాని విపరీతంగా ఎంజాయ్ చేసాను, ఎస్పెషలీ బస్ స్టాప్. ఎందుకంటే ఎంటర్టైన్ చేస్తూ చేస్తూ లాస్ట్ ఒక మెసేజ్ తీసుకొచ్చి కళ్ళలో నీళ్ళు తిప్పించేటట్టు చేసాడు అనమాట. సో మారుతి జడ్జ్మెంట్ పైన, స్టోరీ సెన్స్ పైన నాకు పూర్తి నమ్మకం. అలాగే వన్ ఆఫ్ మై క్లోజెస్ట్ ఫ్రెండ్స్ అండ్ మా ఫ్యామిలీ మెంబర్లు అంటాడు బన్నివాసు, అతని సినిమా ప్రొడ్యూస్ చేయడం అండ్ మళ్ళీ 10-12 ఇయర్స్గా పరిచయం నాకు మారుతి. చిన్నప్పుడు చిన్నపిల్లడు కానీ స్కూల్ డేస్ అప్పటి నుంచి చూశాడు. అసలు ఎప్పుడు ఊహించలేదు మీ ఇద్దరు నాకు కలిసి తన డైరెక్టర్ నేను హీరోగా సినిమా చేస్తామని. సో ఇంట్లోనే అంత మారుతి చెప్పినట్టు మా ఇంట్లో పెళ్ళి లాగున్ తప్ప మేదో బయటికి వెళ్ళి ఒక సినిమా చేస్తున్నాం అన్న ఫీలింగ్ కలగలేదు. ఈ సినిమాలు ఖచ్చితంగా ఒక కమర్షియల్ సక్సెస్ అవుద్దని, నాకు ఒక బ్రేక్ కలుగుద్దని అండ్ ఒక గొప్ప సినిమా తీస్తామని ఆశిస్తాం. నా మీద నాకన్నా కూడా ఆయనకు నమ్మకం ఎక్కువ నా మీద. అంత దొంగ అంటే తప్పు బాగా చేస్తే ఎంకరేజ్ చేస్తారు, తప్పు చేసినప్పుడు డిప్ మీద కొడుతూ ఉంటారు. ఆయన 10 సంవత్సరాల నుంచి నన్ను మొత్తం ఒక ఆయన ఒక 5 కింద తయారు చేసి ఆయన మొత్తం ఉంది. ఆయన నిజంగా ఆయన ఇచ్చిన ఈ లైఫ్ ఈ అన్నిటికీ కూడా నేను ఏదన్నా చేయగలను అంటే కంటే శిరీష్కి మంచి సినిమా చేసి పెడుతుంది.
సో లాస్ట్ 10 ఇయర్స్గా బన్నీతో ట్రావెల్ చేస్తూ వచ్చాను, తన నుంచి చాలా నేర్చుకున్నాను. ఇప్పుడు ఆ ఎక్స్పీరియన్స్తో శిరీష్తో ట్రావెలింగ్ మొదలెడుతున్నాను. సో తను కూడా మంచి సక్సెస్ఫుల్ హీరో చేయడం కన్నా కూడా నాకు వేరే ఆనందం ఉండదు. అండ్ సెకండ్ మార్తి, మా ఇద్దరిది కూడా జర్నీ ఇంచుమించు 11 ఇయర్స్ అయింది. ఇద్దరం కూడా యానిమేటర్లుగా పరిచయం సినిమా ఇండస్ట్రీకి రాకముందే. సో ఆ పరిచయంలో ఏంటంటే ఆ జర్నీలో తను చాలా కథలు చెప్పాడు, చెప్పిన కథలో కొన్నిటిని తీసుకుని నా పాకెట్లో పెట్టుకున్నా. ఈ నువ్వు ఎక్కడికెళ్ళినా సరే ఈ కథలు మాత్రం ఎవరికి చెప్పడానికి వీల్లేదు, నువ్వు ఏ సినిమానో తీసుకో, ఈ 2-3 కథలు మాత్రం డెఫినెట్గా నాయి అని చెప్పి ఒక ఎమోషనల్ బాండింగ్ చేసి పక్కన పెట్టేశాను. దాంట్లోంచి సిరి క్యాప్టెన్ అనుకుని ఈ సబ్జెక్ట్ తీసి బయటికి తీయించి ఇప్పుడు చేయించున్నా. సో డెఫినెట్గా తను ఇంతకుముందు సినిమాలకి ఈ సినిమాలకి చాలా డిఫరెంట్ ఉంటుంది.